chân thịt cơ và chân sẽ treo đến đâu đó జంగల్ అంతా మొత్తం ఐడారి లెక్క అయిపోయింది. చూసి మనం ఏం చేయాలి, అయ్యో అన్నీ తప్పగా మనం కాపాడు గంత ఎందుకు కింద మూడు చేతులు వచ్చాయి, మూడు చేతులు కదా మూడు రోజులకి రాకముందు కూడా ఉండే ప్రభుత్వ పరంగా వీటికి ఇక్కడ కూడా గీత కాదు గీత కాల్చే ఏమి లేదు. ఎందులో మనం చేయలేదు ఏంటంటే మరి ఏం చెరువే కిందికెళ్ళి కాలుడు కాదు, నేను చూసిన అది రాత్రిపూట అవుట్లో చీకటి కదా, ఎల్తూరులో తెలియదా చీకట్లో మిరుగు మంచి కనబడుతుంది కదా, కళ్ళ చూసినాడు నేను సినిమా చూసినట్టే నేను పరిచయం అవుడు. అరే గిదానికి వెళ్ళి కాదు ఇది మంట బట్టే అది ఎండిన అదేనే ఈ కిందికెళ్ళి కావాలి మీది పోదు మీదికెళ్ళి మీకే గాలినే మిరుగులేస్తుంది ఈ మిరుగు దాని పడితే అది గాలి దాని తోడు గాలి తోడవుతుంది రోడ్డు వారేసిన ఇది ప్రతి ఈత వనంలో జరగబోతుంది. ఈ గీత కార్మికులు చాలా అప్రమత్తం కాదు, ఇది ఒక్కడ కాదు ఎక్కడ పోయినా చిత్తడు ఎక్కువైతుంది నూట యాభై తోడే ఆ తాటి మంటలు కసూటి అన్ని ఒకటి పోయిలకు కొట్టబోతుంది పసుపుల కొట్టబోతుంది ముడతలు లేరు పోయిలకు అది పెద్ద కారణం అయితే ఇప్పుడు దాదాపు ఎన్ని కలిపితే చెట్లు అక్కడ దాకా అట్ట గురించి చెప్తాను అట్టను కింద ఖచ్చితంగా కూడా దీంట్లో సమన్వయం ఉండాలి. నేను కూడా ప్రభుత్వ పరంగా మళ్ళా ఈత చెట్లు పెట్టించేది ఉపాధి హామీ కానీ అవన్నీ చేస్తా ఓ బోరే ఇస్తా మోటర్ కానీ ఆ చిత్తడు అనేది మాత్రం పోవాలి. చెట్ల కింద తాటి మట్టి అదొకటి మీరు సర్వేరుకు మేము ఎన్నిసార్లు పోయినా అసలు అదొకటి మీరు రిక్వెస్ట్ అంటే మాకు ఆయన సర్వేకి కరెక్ట్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత లోపల జేసీబీ పెట్టి మేము ఆ పనికిరాని ఏదైతుంటుందో అదంతా తీసి ఒక రిప్పు మొత్తం తీసేస్తాం అది చెట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మొన్న పెట్టుకున్న తీసేది కూడా వినేస్తాం. నమస్తే అండి, నేను ఇక్కడ అల్లీపూర్లో ఉన్నానండి. అల్లీపూర్ సింగారావుపేట ఈతవనాలు తాటివనాలు కలిపినాయి. మీరు ఒకసారి పంచనామా చేయండి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు సర్వే చేసి వాళ్ళ బౌండరీ ఫిక్స్ చేసి ఇస్తే మేము కందకం కొట్టుకుంటాం సార్. పక్కన పొలాలలో ఆడ ఈడ ఎవరు కలబెట్టుకున్నా అది వచ్చిలా పడుతున్నది అంటున్నారు. మన దగ్గర చాలా చోట్ల అవుతుంది. ఇప్పుడు జగిత్యాల మండలిలో కూడా అయింది, ఇప్పుడు సరంగపూర్ మండలిలో అయింది. మీరు ఏంటంటే దీన్ని ప్రయారిటీ తీసుకొని వీళ్ళకి ఎట్లా ఇస్తే ఏంటంటే వీళ్ళు ముందడికి వస్తున్నారు, వాళ్ళు అట్లీస్ట్ బౌండరీ వేసిస్తే వాళ్ళ సొంతంలోనే వాళ్ళు కాంటూర్ కందకం కొట్టుకుంటారు. తర్వాత ఎంపీడీఓ గారికి చెప్పి ఉపాధి హామీలో కూడా పెట్టి కొంచెం చేద్దాం. మీరు తప్పక గిరిధారుని సర్వేయర్ పంపేయండి ఇక్కడ అర్జెంట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
కాబట్టి దయచేసి మీ వల్ల నేను కోరేది ఏంటంటే మీ పెద్ద మనుషులు అందరూ అర్థం చేసుకోవాలి, పథకాలు కొట్టించుకోవాలి, అవసరం పడితే ఉపాధి హామీలు పెట్టాలని చేసుకోవాలి. ఏదో పుట్టల పట్టి కాంట్రాక్ట్ రకాలు అవుతుంది మనకు, మధ్యలో పెట్టి దాంతో మంట కూడా బురుగులో ఉంటుంది. అక్కడ మీరు అల్ల చిత్తడు ఉంటే మళ్ళీ మారుతుంది. ఇంకా కనుక మనం చిత్తడు తీసుకురేసుకుంటే బయటపడుతుంది, తప్పలేకపోతే కష్టమైంది. ఇంకా వాళ్ళు కూడా జేసీ పెట్టుకుని చేసుకుంటారు, చూడదు మొత్తం అంత కలిపా దేవతని ఈడు అగ్గి పెడితే అక్కడ దాకా వాళ్ళ 10 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు కన్నాపూర్ గ్రామంలో కూడా ఈరోజు ఈతవనం తాటివనం పూర్తిగా దగ్ధమైంది, కాలిపోయింది. చాలా గౌడ సోదరులు అందరూ కూడా ఉపాధి కోల్పోయారు. ఈ ఒక్క వారం రోజుల్లోనే సూర్యుని ప్రతాపానికి, ఎండ వేడిమికి చలిగల్లో అల్లీపూర్ సింగారావుపేటలో, కన్నాపూర్లో ఇంతకుముందే సమాచారం అందింది, రేచిపల్లిలో కూడా కొంత చెట్లు కాలినాయని, చెట్లు కాలినాయని చెప్పి సమాచారం అందింది. చాలా దురదృష్టకరం. గతంలో కూడా చాలా గ్రామాలలో ఇట్లా కాలిండే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా పర్టికులర్గా ఇది చేయాలనే ఒక నిర్ణయం, వీళ్ళని ఆదుకునే నిర్ణయం ఇలా కాలినప్పుడు ఇన్సూరెన్స్ కానీ లేదు, ఏనాడు కూడా ఇప్పటికి కూడా లేదు. వాస్తవానికి తప్పకుండా ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా. రెండో విషయానికి వస్తే నాకున్న అవగాహనకు ప్రభుత్వం తరఫున రేపటి నాడు ఉపాధి హామీలో ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఈత చెట్లు ఉపాధి హామీలో అంటే లేబరే వచ్చి గుంతలు తవ్వి చెట్టు పెట్టి నీళ్లు పోసే విధంగా కూడా నా వంతు చర్యలు తీసుకుంటే ఇక్కడ దాదాపు ఒక 4-5 ఎకరాల స్థలం ఉంది లావని పట్ట. అదేవిధంగా ఆ నీళ్లు పోయడానికి ఇక్కడ అవసరమైన వసతుల కోసం బోరు మోటార్ అవి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి గౌడ సోదరులు అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నా. ఏది ఏమైనా కానీ మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే ఎంతో ఉపాధి మీరు కోల్పోతున్నారు. చాలా చెట్లు అన్నీ పండుతాళ్ళు, ప్రజలకు మద్యం సేవించాలని చెప్పను తప్ప ఈ గుడుంబాలు కల్తీ కళ్ళు కల్తీ సీసాల కంటే ఎనీటైమ్ ఈ చెట్టు నుండి వచ్చే ఇది కంపారిటివ్లీ అయితే మంచిదే. మరి ఇలాంటిది దాంట్లో గీత కార్మికులు చాలామంది ఈ వృత్తిపైన ఆధారపడి ఉన్నారు, చాలామంది వృత్తి కోల్పోవడం జరిగింది. దయచేసి మన ధైర్యం కోల్పోవద్దు, ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఎన్ని రకాలుగా ఆదుకోగలిగితే అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి కూడా మేము అదే తెలియదు.